वीडियो फोटो रहता है లాక్డౌన్ నుంచి కొంత రిలాక్సేషన్స్ ఇచ్చాము ఈ షాప్స్ 50% ఓపెన్ చేసుకోవడం తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా జరగడం వల్ల ప్రజలు రోడ్ల మీదకి రావడం వెహికల్ మూమెంట్ కూడా కనబడుతుంది అయితే మనకి ఇంకా కరోనా అనేది పూర్తిగా నివారణ కాలేదు అది వ్యాపిస్తూనే ఉంది కేసులు అవుతూనే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి బయట రావాలి ఎక్కడ కూడా గుమిగూడిన ప్రాంతాల్లో ఉండొద్దు అట్లా ఉన్నప్పటికీ కూడా అది చట్టరీత్యా నేరమే ప్లస్ మాస్క్ లేకపోయినా కూడా నేరమే అని చెప్పేసి ఇప్పటికీ అనేక సందర్భాల్లో మీడియాకి చెప్పడం జరిగింది మన ఈపెట్టి కేసు అని చెప్పేసి ఒక యాప్ వచ్చింది ఎవరైనా మాస్కులు ధరించకపోతే వాళ్ళకి 1000 రూపాయల ఫైన్ పడే విధంగా ఈపెట్టి కేసు వేసి వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళు కోర్టులో హాజరై 1000 రూపాయల ఫైన్ కట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కరోనాని నుంచి మనం రక్షించుకోవడానికే ఈ యొక్క ప్రయత్నం కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించే విధంగా ఉండాలి ధరించకపోతే మాత్రం 1000 రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది పోలీస్ వారు ఎక్కడ మీకు కనపడ్డా కూడా ఈ ఫోటో మీది ఫోటో తీసి అందులో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది।